భారతదేశంలో ఫుడ్ సబ్సిడీ తర్వాత ఎక్కువగా సబ్సిడీ ఉందంటే అది ఫర్టిలైజర్స్కే. 1.6 lakh crores అప్రాక్సిమేట్గా మనం ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తాం. దాంతోపాటు ఇంపోర్ట్స్లో కూడా ఫర్టిలైజర్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తే మన చేత. ఎక్కువగా మనం ఫర్టిలైజర్స్ ఇతర దేశాలని తెచ్చుకుంటాం. ఆయిల్ తర్వాత ఎక్కువ మొత్తంలో తెచ్చుకునే వాటిలో ఫర్టిలైజర్స్ ఒకటి అన్నమాట. సో మనం ఇంపోర్ట్ బిల్లు కట్టుకోవాలి, సబ్సిడీస్ ఇవ్వాలి. ఇంత ఎక్కువగా ఉంది ఫర్టిలైజర్ సబ్సిడీ యొక్క ఖర్చు మనకి. దాంతోపాటు ఒక టాపిక్ మనకి ఎప్పుడు మెయిన్స్లో వస్తూ ఉంటుంది, టెక్నాలజీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్. రైతాంగానికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి. సో ఇక్కడ రకరకాల టెక్నాలజీస్ మనకు ఉన్నాయి. దానిలో ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ నానో టెక్నాలజీ. నానో అంటే 10^-9. అయితే ఇక్కడ నానో మీనింగ్ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్ అని. వెన్ థింగ్స్ బికమ్ ఇన్ఫినిట్సిమల్లీ స్మాలర్, వండర్ఫుల్ థింగ్స్ బిగిన్ టు హ్యాపెన్. అంటే ఎప్పుడైతే చాలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చాలా నానో స్కేల్ థింగ్స్ వస్తాయో మనం వాటితో అద్భుతాలు సృష్టించవచ్చు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీలో కానీ రకరకాల సెక్టర్స్లో నానో టెక్నాలజీ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఫార్మింగ్ సెక్టర్లో నానో వస్తే ఎలా ఉంటుంది? ఇదే సదుద్దేశంతో నానో యూరియా అనే కాన్సెప్ట్ వచ్చింది. మనకు తెలుసు, మనం పంటల దగ్గర అంటే మన మొక్కల దగ్గర పంటల దగ్గర యూరియాని చిలకరిస్తాం. రూట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్క ఎక్కడైతే పెరుగుతుందో అలా మన రైతాంగం ఎలా రూట్స్ దగ్గర వేస్తూ ఉంటుందంటే ఒక మెజర్మెంట్ పర్టికులర్గా ఉండదు అనమాట. అలా చల్లుకుంటూ వెళ్తుంది. యూరియా అంటే నథింగ్ బట్ నైట్రోజన్. మొక్క పెరగాలంటే నైట్రోజన్ కావాలి, మొక్కకు శక్తి రావాలంటే నైట్రోజన్ కావాలి. సో ఈ నైట్రోజన్ ఇలా చల్లే యూరియాలో ఓన్లీ 25-30% మాత్రమే మొక్కకు రీచ్ అవుద్ది. మిగతా అదంతా వేస్ట్ అయిపోయి నైట్రస్ ఆక్సైడ్లా తయారయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా వెళ్తున్నాయి అన్నమాట. అయితే ఈ నానో యూరియా అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇది లిక్విడ్ ఫామ్. ఒక 500 ml బాటిల్లో ఉన్న నానో యూరియా కనుక మొక్క మీద స్ప్రే చేస్తే, మొక్క ఆకు మీద స్ప్రే చేస్తే, మీకు అందరూ తెలుసు స్ప్రేయర్ అంటే ఫాయిలర్స్తో స్ప్రే చేస్తే కనుక 500 ml ఆఫ్ నానో యూరియా దాదాపు ఒక యూరియా బ్యాగ్ ఇచ్చేంత శక్తి మొక్కకి ఇచ్చుద్ది. దాంతోపాటు యూరియా పొటెన్షియల్ ఏంటంటే 80% to 85% మొక్కలు ఒకవేళ వెళ్తుంది. ఎందుకంటే ప్లాంట్ లీవ్స్ మీద డైరెక్ట్గా చల్లుతాం కాబట్టి అక్కడ స్టొమాటోస్ ద్వారా, అక్కడ ఉన్న పోర్స్ ద్వారా మొక్క లోపలికి వెళ్ళి సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఇది వేస్ట్ అవ్వదు, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేయదు, దాంతోపాటు పొటెన్షియల్గా ఆప్టిమల్గా యూటిలైజ్ అయ్యే అవకాశం అన్నమాట. ఇంత ఉంది నానో యూరియా వల్ల. అయితే నానో యూరియా అనే కాన్సెప్ట్ మనకు రావడానికి మేజర్ కారణం ఇఫ్కో అనే సంస్థ, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇది ఒక సహకార సంస్థ. వీళ్ళ ట్రయల్స్ వల్ల నానో యూరియా అనేది బయటకు వచ్చింది. జనరల్గా ఫర్టిలైజర్స్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారం ఏదైనా ఒక కొత్త ఫర్టిలైజర్ ప్రవేశపెట్టాలంటే 3 seasons ట్రై చేయాలి. దాని యొక్క బయోసేఫ్టీ అంశాలు కానీ, దాని యొక్క పొటెన్షియల్ కానీ, దాని యొక్క డేంజర్స్ కానీ అన్నీ చెక్ చేయాలి. కానీ నానో యూరియా మీద క్రిటిసిజం ఏంటంటే, పూర్తి స్థాయిలో దీన్ని పరీక్షించకుండా, పూర్తి స్థాయిలో దీన్ని ఇది రివ్యూ చేయకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి వదులుతున్నారంట. ఆల్రెడీ నేను వదిలేశారు కూడా. సో దీనికి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతుంది. అయితే ఈ నానో యూరియా కనుక సక్సెస్ఫుల్ అయితే మనకి ఇండియా 2025 కల్లా మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ ప్రకారం 2025 కల్లా ఇండియా యూరియా ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, యూరియా అవసరమైతే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో ఉంటుంది అంటున్నారు. కానీ ఒక కొత్త మెకానిజం ఇంట్రడ్యూస్ చేసే ముందు సాయిల్ హెల్త్ గురించి కానీ, బయోసేఫ్టీ గురించి కానీ, ఆల్రెడీ ఇండియాలో మనం ఎక్కువ చల్లి చలి నైట్రోజన్ ఎక్కువే ఉంది మన భూమిలో, దానివల్ల తేడా, దానివల్ల మనకి యూరియా పొటెన్షియల్ గురించి ఎక్కువగా అవగాహనకు ఉందా, ఇవన్నీ మనకు అర్థం కాకుండా నానో యూరియాని డైరెక్ట్గా దింపేయడం కరెక్టా? అయితే నానో యూరియా కనుక సక్సెస్ అయితే దాదాపు 40,000 crores మన యూరియా బిల్లు తగ్గించవచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ ఇది కూడా ఎంతమాత్రం కరెక్టో అర్థం కావట్లేదు. అంటే పూర్తి స్థాయిలో సమాచారం అయితే పూర్తిగా లేదు, కాకపోతే నానో యూరియా అనే కాన్సెప్ట్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ఓవరాల్గా నానో యూరియా అయితే ఎక్కడైతే ట్రయల్స్ చేస్తారో అక్కడ అన్ని పంటల్లో భారతదేశంలో బాగా మార్పు వచ్చినట్టు తెలుస్తోంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇది టైం టెస్టింగ్ అవ్వాలి, అంటే కొంతకాలం చూసిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిగా ఒక అవగాహన వస్తుంది అన్నమాట. దీనికి రిలేటెడ్ కాన్సెప్టే వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్. భారతదేశం మొత్తం ఏ ఫర్టిలైజర్ అయినా, యూరియా అయినా, డిఏపి అయినా, నైట్రోజన్ అయినా, ఏదైనా ఒకటే బ్రాండ్తో బయటికి రావాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ చెప్పింది. అదే భారత్ అనే బ్రాండ్ అన్నమాట, భారత్ ఫర్టిలైజర్స్, భారత్ యూరియా. అలా దీనికి లోగో ప్రధానమంత్రి భారతీయ జనుర్వారక్ పరియోజన. ఈ లోగో కిందే ఇవంతా బ్రాండ్స్ నడుస్తూ ఉంటాయన్నమాట.